సారీ అండి. అవన్నీ ఇక్కడ పెట్టరా. వచ్చిన పని అయిపోయింది వెళ్ళు వెళ్ళు, ఏ కష్టాలు వస్తాడు. ఇవన్నీ నేను ఆర్డర్ చేయలేదు. ఆర్డర్ చేయకపోతే ఏంటండి, ఇవన్నీ మన ఇంటికి నెలలో వచ్చేవేగా. ఉప్పు పప్పు బియ్యం దగ్గర నుంచి చింతపండు అన్ని రకాల వస్తువులు వచ్చాయి. అది మాత్రమే కాదండి, వాసన వచ్చే సబ్బు, వాసన వచ్చే షాంపూ, బుసు బుసు అని కొట్టి ఊరు మొత్తం వెనకాల పడతారే, ఆ సెంట్ కూడా తీసుకొచ్చేసానండి. ఒకసారి చెక్ చేయండి, ఏదన్నా రాలేదనుకోండి నేను ఉండాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఏది కావాలన్నా వెళ్ళి తీసుకోండి, అది మీ కొట్టు లాంటిది. వద్దండి, ఇవన్నీ తీసుకెళ్లిపోండి. ఏంటి జెన్నిఫర్, ఏంటి వీడు సడన్ గా ఈ సామాన్లన్నీ తీసుకొచ్చి డబ్బులు అడుగుతాడే అని భయపడుతున్నావా? నీకు నా దగ్గర మహమాటం ఏంటి, డబ్బు సమస్యే కాదు. అలా కాదు, డబ్బు ఇవ్వాలనుకున్నావు అనుకో, ఇప్పుడు ఖాతా రాసుకున్నావు, తర్వాత లెక్కలు చూసుకోవచ్చులే. ఎప్పుడు ఏ సామాన్ కావాలో చెప్పు, నేనే స్వయంగా తీసుకొచ్చి ఇస్తాను. వస్తాను, సిగ్గుపడకుండా ఏం కావాలని అడుగు, నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నా. చికెన్ కుర్మా, మటన్ ఫ్రై, చేపల పులుసు, ఇవన్నీ దానికి పెట్టి భోగం ముచ్చుకు తీసుకోవాలి. ఇంకెవరూ నాకు పోటీ రాకూడదు. వీడెందుకు వచ్చాడు? జెనిఫర్, 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 నాకు మాత్రమే జెనిఫర్. అక్కడ ఏ లేదు కదా, అడుగుతున్నావేంటి? మీసాలుంటే మాత్రం మగాడు కాదురా, అది తెలుసుకో. సరే, లోపల నీకేం పని? నీకు మాత్రం ఇక్కడేం పని? ఆమె వంట చేసుకోకుండా నేనే స్వయంగా చేసి తీసుకెళ్తున్నాను. ఇంత పెద్ద ఆకెందుకు రా, తింటానిగా పడుకోడానికి. ఒరే వెరినాయాలా, నేను ఆమె పక్క కూర్చొని ఆమెకో ముద్ద నాకో ముద్ద తినిపిస్తూ బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తాం. అది జరగదు. నువ్వు ఈ రోజు ఆకలి తీర్చడానికి తీసుకెళ్తున్నావు, నేను నెల రోజులకు సరిపడా ఆకలి తీర్చడానికి సరుకు లోపల పెట్టొచ్చాను. చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు, ఇది వన్ వే ట్రాఫిక్. నేను మాత్రమే వెళ్ళాలి. నో ఎంట్రీ, నేను మాత్రమే వెళ్ళాలి. ఎవరు వెళ్ళకూడదు, జాగ్రత్త. ఏ అమలాపురం నుంచి చప్పులు పాలు వచ్చినప్పుడు నాకే పోటీ వస్తుంది. మోసం చేసి వడ్డీ డబ్బులు లాక్కుంటే నువ్వే నా చొక్కా పట్టుకుంటావా? గొడవ పడమంటావా? ఆ జగన్మోహన్ గురించి గొడవ పడ్డారంటే ఒక అర్థం ఉంటది. పోవే, నా ప్లాన్ అంతా పాడు చేయాలనుకుంటావా? జెనిఫర్ వీడిదా నాదని ఈ రోజు తెలిపి ఇక్కడ ఇద్దరు మగాళ్ళు గొడవ పడుతుంటే లోపల కూర్చొని తమాషా చూస్తుంది. అది అసలు ఆడదేనా? దాన్ని ఇక్కడ నుంచి కొట్టి తెరవేయాలి. అవునవును, అప్పుడే మనం ప్రశాంతంగా బతకగలం. ఎవరిని నమ్మలేకపోతున్నాను ఫాదర్. మంచి వాళ్ళు ఎవరో చెడ్డ వాళ్ళు ఎవరో నాకు అర్థం కావట్లేదు. విన్సెంట్ వల్ల వచ్చిన డబ్బు పెద్ద సమస్యగా మారేలా ఉంది. నేను ఊరు వదిలి వెళ్ళిపోతాను ఫాదర్. ఈ డబ్బు చర్చ్కి దానంగా ఇస్తున్నాను. నేను జీసస్కి సేవ చేస్తూ నా కాలాన్ని గడిపేస్తాను. నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నావు జెనిఫర్. ఇప్పుడు నీకు కావాల్సిన మనోధైర్యం, అదే నీ సమస్యలన్నింటినీ తీరుస్తుంది. నా వల్ల కావట్లేదు ఫాదర్, ఈ లోకం అంతా చెడిపోయింది. నమ్ముకో, ఆ ప్రభువునే నమ్ముకో, ఆయనే నీ కష్టాలన్నీ తీరుస్తాడు, నీకండగా ఎవరినైనా పంపుతాడు. తన కోసం నేనున్నానని నా జెనిఫర్కి తెలియదు. నాకు సుఖాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా నీ సుఖాన్ని నేను కోరుకుంటున్నాను. భయపడకు బేబీ, ఈ డబ్బంతా నీకే. కంగారు పడక కన్నా మేమిద్దరము పొత్తు కుదుర్చుకున్నాం. గవర్నమెంట్ ఇచ్చిన 10 లక్షల రూపాయలు నీ దగ్గర ఉండగా మాటిబ్బంది కొనుక్కుంటున్నావా బ్యూటీ? వడ్డీ మీద వడ్డీ డబ్బు వసూలు చేశాగా, ఈ డబ్బంతా నీకే. తీసుకో డాలింగ్, వద్దని చెప్తే బాధపడతాను. ఏం డాలింగ్, కొట్టుకున్న వాళ్ళే మళ్ళీ కలిసి వచ్చారేంటని ఆలోచిస్తున్నావా? విందు రుచిగా ఉంటే ఇద్దరం పంచుకున్నా తప్పులేదు. సరుకులు కొట్లో పొట్లాలు కట్టి కట్టి బోరు కొట్టేసింది నీకు, అందుకే నేను నిన్ను కట్టుకుందామని వచ్చాను. ఎన్ని రోజులు నిన్ను చూసి చూసి సొంగ ఖర్చుకోమంటావు?
జగదేక సుందరే మా ముందు ఉంది, కాస్త కరుణించకూడదు. మరి అది ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఏ ఆ కారుడే అదృష్టవంతుడా? మా అదృష్టం మాకు లేదా ఏంటి? 1/2 టీ లాగా చెరువు కాస్త తాగుతాం, కానీ ఆ కారుని నమ్మద్దు. వాడు స్టెఫినీలాగా యూజ్ చేసుకుంటాడు, నిన్ను మా సొంత బండిలో ఉంచుకుంటా. వాటర్ సర్వీస్ కి వచ్చినట్టు ఊరికి లోడలోడ మాట్లాడకు. రైలింగ్ చేసేద్దాం. జెనిఫర్ కేదో జరగబోతోందని నాకు అనిపించింది. తన ఇంటికి వెళ్ళాను. జెనిఫర్ మొత్తం అందాలని చూస్తానని నేను ఊహించలేదు.